మనలో ప్రతి ఒక్కరం పోతురాజు అనే పేరు చాలా సార్లు వినే ఉంటాం. ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత గుడి ఉంటే గర్భగుడిలో ఉన్న ఆ గ్రామ దేవతకు రక్షకుడి విగ్రహ రూపంలో పోతురాజు గుడి బయట ఉంటుంది. గ్రామ దేవతలకు పూజలు చేసే ప్రతి ఒక్కరూ పనిలో పనిగా పోతురాజుకు కూడా పూజలు చేస్తారే తప్ప ఆయన చరిత్ర గురించి పెద్దగా పట్టించుకోరు. గ్రామ రక్షకుడిగా పోతురాజు ఉంటాడని నమ్మే ప్రజలకు ఆయన ఎవరు, ఆయనకు పోతురాజు అనే పేరు ఎలా వచ్చిందో తెలీదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆయన గురించి తెలుసుకుందాం. భారతీయ పురాణాల్లో, జానపద కథల్లో పోతురాజు గురించి అనేక విచిత్రమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రచారంలో ఉన్న ఈ కథల ప్రకారం హిందువులు గ్రామ దేవతలుగా కొలిచి పోలేరమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, అంకమ్మ వంటి 101 గ్రామ దేవతలకు సోదరుడిగా, రక్షకుడిగా చెప్పబడింది. ఇక ఇవే పురాణాలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే పార్వతీదేవికి వరుసగా 101 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిందట. ఒక మగ సంతానం కావాలనే బలమైన కోరికతో పరమశివుణ్ణి ప్రార్థించగా ఆయన అనుగ్రహంతో పుట్టిన మగబిడ్డే పోతురాజు అని, పార్వతీదేవికి పుట్టిన కుమార్తెలు గ్రామ దేవతలుగా వెలుగొందుతుంటే వారి రక్షకుడిగా, సోదరుడిగా పోతురాజు వెలుగొందుతున్నాడని తెలుస్తోంది. ఇక మరొక జానపద కథలో పాండవులు, పోతురాజు గురించి ఇలా చెప్పబడింది. వనవాసం చేసే సమయంలో పాండవులకు ఉన్న కోటలను రక్షించడానికి ఒక వ్యక్తి అవసరం పడింది. వారి కోటల రక్షణ కోసం నియమించుకున్న వ్యక్తి కోరిక మేరకు పాండవులు అతనికి ఒక భారీ కొండంత అన్నాన్ని, ఒక తాటి చెట్టు అంత ఎత్తైన మేకపోతును ఇచ్చారట. పాండవుల నుండి తాటి చెట్టంతా పోతుతో పాటు కొండరాసంత అన్నాన్ని స్వీకరించాడు కాబట్టి అతను పోతురాజు అయ్యాడని తెలుస్తోంది. ఇలా అన్ని ముఖ్యమైన కథల్లో రక్షకుడిగా ఉన్న పోతురాజు ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఉన్న గుడిలో ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహ రూపంలో ఉంటూ గ్రామ దేవతలతో సమానంగా పూజలు అందుకుంటున్నాడు. మనం పాండవుల కథలో చెప్పుకున్నట్టు నేటికి కూడా పోతురాజు జంతువులను బలిగా తీసుకుంటూ నిత్యం పూజలు అందుకుంటున్నాడు.